నెల్లూరు జిల్లాలో అపరాలు సాగు చేసిన రైతులకు ధరలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో రైతులు అపరాల పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అధిక విస్తీర్ణంలో సాగైన శనగ పంటలో సీజన్ ఆరంభంలో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితులతో దిగుబడుల్లో తగ్గుదల వచ్చింది. దీంతో రైతులు కొంత ఆందోళన చెందినప్పటికీ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రైతుల్లో ఉపశమనాన్ని కలిగిస్తోంది. జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేస్తుందని రైతులు అంటున్నారు. నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో లక్షకు పైగా ఎకరాల్లో రైతులు అపరాలు సాగు చేస్తున్నారు. ఏటా ప్రతికూల పరిస్థితులతో దిగుబడులు తగ్గడం, ఒకవేళ ఆశించిన దిగుబడి సాధించినప్పటికీ మార్కెట్లో ధరలు పడిపోవడం వంటివి రైతులకు ఏటా ఎదురవుతున్న సమస్యలు. అయితే ఈసారి మాత్రం ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టింది. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి సరుకు కొనుగోలు చేస్తుంది. జిల్లాల్లో రైతులు పండించిన శనగ పంటకు క్వింటాకు 4,875 రూపాయలు చెల్లిస్తోంది. దిగుబడులు తగ్గినప్పటికీ ఆశించిన ధరలు రావడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైతుల విషయాలకు వచ్చేసరికి బాగా మాకు పెట్టుబడి బాగా విపరీతంగా పెరుగుతుంది. కానీ గవర్నమెంట్ ఇప్పుడు గిట్టుబాటు ధర 4,875 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి మేము ఎంత కొంత బెటర్గా బెటర్ఫుల్గా ఉంది. అది కూడా ఏంటంటే ఇప్పుడు మేము 35 కిలోమీటర్స్ తీసుకొచ్చాం సార్. అదే కాకుండా మాకు చుట్టుపక్కల మండలాల నుంచి 4 మండలాలు ఇక్కడికి వస్తాం. అది మాకు అక్కడ పెట్టిన మాకు కొంచెం అనుకూలం ఉంది. ఇప్పుడు 2-3 ఎకరాలు ఉండేవాళ్ళు ఇక్కడ తీసుకోలేకపోతున్నారు. రైతుల దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తే ఏ మండలం ఆ మండలం పెట్టినా అదైతే బెటర్ఫుల్గా ఉంటుంది. చాలా మంది నష్టాన్ని పంపుకున్నారు సార్. మా ఊళ్ళో స్టాక్ పెట్టుకునే దానికి ఇది ఇప్పుడు స్టాక్ కాబట్టి ఏంటంటే ఎక్కువ మంది రైతులు అమ్మేసుకున్నారు. చిన్న చిన్న రైతులు అందరూ అమ్మేసుకున్నారు. మేము కూడా ఏంటంటే 4 రైతులు సిండికేట్ అయిపోయి లాస్ట్ ఇయర్ మీద కూడా లాస్ట్ ఇయర్ మేము అక్కడ కలిగి తీసుకెళ్తే కొంచెం ఇక్కడికి వచ్చేసరికి చాలా పెట్టుబడులు ఉన్నాయి. సగటు దిగుబడి 5 గంటలు 5 గంటల నుంచి అంటే పెట్టుబడి వచ్చి 15 వేల నుంచి 20 వేల దాకా. లేబర్ మటు కొంచెం ఖర్చులన్నీ పెరిగిపోయాయి సార్. ఇది కూడా గవర్నమెంట్ కొంచెం మద్దతు ధర బట్టి దానికి మాకు పెట్టుబడులు పోను. ఎకరాకు 2,000 అలా మిగిలేసరికి సరిపోతుంది. గూడూరు మండలంలో గోడౌన్లు ఏం లేవు, స్టోరేజ్ చేసుకున్నాం. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది అంటే పెట్టుకునే దానికి వసతి లేదు. 90 ఎకరాలు వేసాము. వర్షాల వల్ల ముందు వేయలేకపోయినాం. కొంతనాళ్ళు వేసాము, తర్వాత మళ్ళీ వర్షం ఆరింది. పొద్దున ఆరిన తర్వాత మళ్ళీ వేయాల్సి 425 బస్తాలు అయింది. అంటే 60 కిలోలు ఎకరాకి క్వింటాలు వచ్చి 2.25 క్వింటాలు వచ్చింది. దాదాపు ఇద్దరం కలిసి వేసాం. దాదాపు 6 లక్షలు ఇద్దరు కలిసిపోయింది ఈ రేట్తో. వీళ్ళేమో 4,875 రూపాయలు ఇస్తాం. రేట్ పర్వాలేదు, అదే రేట్ పర్వాలేదు. బయట 3,900 కొంటున్నాం. ఎన్ఐసీకి వేసాము. నెల్లూరు జిల్లాలోని దాదాపు 20 మండలాల్లో రైతులు అపరాలు సాగు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా శనగ సాగు ఎక్కువ. అయితే ఈసారి సకాలంలో వర్షాలు రాక అదును దాటాక సాగు చేసిన రైతులకు ఎకరాకు 2 క్వింటాళ్ల వరకు దిగుబడులు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. జిల్లాల్లో పొదనకూరు, కలికిరి, ఆత్మకూరు, ఉదయగిరి మార్కెట్ యార్డ్ల ద్వారా అపరాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి మార్కెట్ ద్వారా 5,000 మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొనుగోలు చేసిన 15 రోజులకు రైతు ఖాతాకు నగదు జమ కావడంతో సాగుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈ మద్దతు ధర బట్టి గవర్నమెంట్ పర్వాలేదు సార్. అదే దూరం అయినా కానీ కలవ మన నుంచి మేము శనగలు తీసుకుని వచ్చి 2 రోజులు కూడా ఉండి ఇక్కడ ఇచ్చుకుని పోతున్నాం. ఇంకా రోజు మాకు ఇంకా రోజు దగ్గరగా అంటే ఇంకా రోజు బాగుందని అభిప్రాయం. 3,000 దాకా సార్. ఈ తర్వాత బాగున్నారు కాబట్టి 4,000 చిల్లర వస్తున్నారు కాబట్టి 10 రూపాయలు రైతులకు వస్తాయని ఆశిస్తున్నాం. ఉపయోగం సార్ ఇది వరకు కొనసాగితే ఇంకా బాగుంటుందని కోరుతాం. ఖర్చులు ఎకరాకి 15,000 దాకా అవుతుంది. బయట 3,000 అడుగుతున్నారు సార్. 3,000 నుంచి 3,500 800 ఆ లెక్కన అడుగుతున్నారు సార్. అందుకని ఇక్కడికి బాగుందని గట్ర అని ఎక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ 4,800 పర్వాలి సార్. నేను 5 ఎకరాలు వేసాను సార్. మా ఊళ్ళో 5 ఎకరాలు ఇద్దరం కలిసి ఒక పని బాడీకి తీసుకున్నాం. ఎకరాకి 5 క్వింటాలు 5.5 క్వింటాల దాకా అవుతున్నాయి. మార్క్ఫెడ్ ద్వారా శనగలు క్వింటా 4,875 రూపాయలు, మినుములు క్వింటా 5,700 రూపాయలు, పెసలు 7,050 రూపాయల ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అయితే కొనుగోలు కేంద్రాలు లేని ప్రాంతాల్లో తక్కువ ధరకే దళారులు సరుకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మండలాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని రైతులు చెబుతున్నారు. పోలీసు వేసాము నిలవేసానికి. మాకు అది ఎక్కడ ఉంటే ఇంకా ఇప్పుడు గింజ పూలు కావడం దూరం అయింది. పాలకూరికి రావడం దూరం అయింది. మాకు దిగుబడి తక్కువగా వచ్చింది సార్. ఎకరాకి 4 క్వింటాలు 3 క్వింటాలు అటు వచ్చింది. దిగుబడి సార్ మామూలుగా 7-8 క్వింటాలు కూడా వస్తుంది సార్. ఈ వర్షాలు వెనక సిక్కేసి అప్పుడు అదులు లేకుండా ముందు 8 వర్షాలు పడుతుంది వెనక సిక్కేసి బెట్ల పెట్టి
శనగ కొనుగోళ్లతో పాటు రైతుల వద్దనున్న మొక్కచున్న, జొన్న పంటలను కొనుగోలు చేస్తామని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్క్ఫెడ్ నుంచి రైతుకు మంచి ధర లభిస్తోందని, దళారులకు అమ్మి మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో 2019-20 సంవత్సరంకి 10,500 హెక్టార్లు శనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు. అలాగే ఈ పంటకు సంబంధించి మనకి 5,000 టన్ను కొనుగోలు చేయడం కోసంగా నాఫెడ్ వారి దగ్గర నుంచి అనుమతి పొంది ఉన్నాము. సో ఈ కొనుగోలు కేంద్రాల గురించి మేము ఏఎంసి కలిగిరి, ఏఎంసి పొదలకూరు, ఏఎంసి ఆత్మకూరు మరియు దొత్తులూరులో 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఇది మద్దతు ధర వచ్చి 4,875 రూపాయలు క్వింటాల్కి దక్కుతుంది. అలాగే రైతులు కూడాను ప్రజెంట్ మార్కెట్ రేటు 3,700 నుంచి 3,800 మధ్యలో ఉంది. కాబట్టి దళారుల చేతిలో మీరు బలవంతంగా అమ్ముకోకుండా మార్కెట్ ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో మీ శనగ పంటను అమ్ముకోవచ్చు. అలాగే శనగ పంట కొనుగోలు చేసిన రైతులకి 15 రోజుల లోపలే మీకు నగదు డైరెక్ట్ గా ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. గిట్టుబాటు ధరల కంటే సాగు ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆదుకునే చర్యలు చేపట్టి ముందుకు నడిపించే బాధ్యత సర్కారుదేనంటూ రైతులు అభిప్రాయపడుతున్నారు.